నమస్తే, నేను శివ. వెల్కమ్ టు మరోకోన్. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన భార్య భారతీ రెడ్డి గారు 16,90,000 ఆస్తి పన్ను బకాయి పడ్డారు. 2 ఏళ్ల నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి కుటుంబం పన్ను కట్టట్లేదు. ఇది నిన్న కూడా నేను ఒక వీడియో చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పన్ను కట్టలేరా మీరు అని, 16 లక్షలు కట్టలేరా అని చాలా పత్రికల్లో కూడా ఆ కథనాలు అయితే వచ్చాయి. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటే తాడేపల్లి మున్సిపాలిటీకి తమ ఆస్తి పన్నునైతే చెల్లించడం జరిగింది. నిన్ననే వీడియోలో చెప్పాను, మీరు ఆస్తి పన్ను కట్టాలంటే అనవసరమైన వివాదాలకి ప్రతిపక్షాలకి ఆయుధం ఇవ్వడమే కదా, కనీసం చూసుకోలేకపోయారా? ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే అక్కడ ఇల్లు కట్టుకున్నారు తాడేపల్లిలో, అప్పుడు పన్ను చెల్లించిన వాళ్ళు ముఖ్యమంత్రి అవ్వగానే ఎందుకు చెల్లించలేకపోతున్నారు? ఏమైనా సమన్వయ లోపం ఏమైనా ఉందో, లేదంటే భారతీ రెడ్డి గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లేదో ఏమో తెలియదు. కానీ మొత్తానికైతే ఒక ఆయుధం అయితే దొరికింది కదా ప్రతిపక్షాలకి, లేదంటే రాజకీయ విమర్శకులకి, 2 రోజుల నుంచి ఆడేసుకుంటా ఉన్నారు. మొత్తానికైతే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించారు. తాడేపల్లి మున్సిపాలిటీకి అంటే తాడేపల్లిలోని 12వ వార్డులో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి క్యాంపు కార్యాలయం, అలాగే నివాసం కూడా. క్యాంపు కార్యాలయానికి సంబంధించి ఒక 16,19,000 రూపాయలు, అలాగే నివాసానికి సంబంధించి ఒక 70,000 రూపాయలు, అంటే 16,90,000 రూపాయలని పంజాబ్ నేషనల్ బ్యాంక్ ద్వారా వాళ్ళు చెక్ ఇచ్చారు. ఆ చెక్ ద్వారా ఆ పేమెంట్ కూడా చేయడం అయితే జరిగింది. దీంతో బహుశా ఈ వివాదానికైతే తెరపడింది అయితే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అది ముందే చూసుకుంటే బాగుండేది. పత్రికల్లో కథనాలు వచ్చి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రే ఆస్తి పన్ను కట్టకపోతే ఎలాగా, ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకుంటారు కదా, మీరే ఆదర్శంగా లేకపోతే ఎలాగా, మరలా మొన్ననే ఆస్తి పన్ను కూడా పెంచారు, అసలే ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు, 15% పెంచారు ఆస్తి విలువ పైన. మరి అప్పటికే ప్రజలు ఆగ్రహంతో ఉన్నప్పుడు అసలు మీరే ఆస్తి పన్ను కట్టలేదంటే ప్రజల్లో ఒక ఆలోచన మొదలవుతుంది, విమర్శిస్తారు ఖచ్చితంగా అని చెప్పేసి కూడా నేను వీడియోలో నిన్న కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి ఏదైతేనేమి జగన్మోహన్ రెడ్డి గారు, భారతీ రెడ్డి గారు ఆస్తి పన్ను వాళ్ళ ఇంటిది కార్యాలయం అయితే మొత్తం కూడా చెల్లించడం జరిగింది. దానికి సంబంధించిన అవే ఇవన్నీ కూడా, పేమెంట్కి సంబంధించిన ప్రొసీజర్లు ఇవన్నీ కూడా. ఒకటి భవనం ఏదైతే ఉందో ఆఫీస్కి సంబంధించింది ఒకటి, అలాగే మరొకటి నివాసానికి సంబంధించిన 70,000 రూపాయల అది కూడా చెల్లించింది మరొకటి. ఇక మీదట ఇలాంటి చిన్న చిన్నవి కూడా, ఎందుకంటే మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా టీడీపీకి సంబంధించి ఏది చిన్నది దొరికినా సరే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అది ఇది ఆడేసుకున్నారు. మీకు సంబంధించి వాళ్ళకి దొరికినా కూడా వాళ్ళు అంతే ఆడేసుకుంటారు. రాజకీయ క్రీడలో ఇది అంతా కూడా భాగమే. అలాంటివి మరొకసారి రాకుండా చూసుకుంటారని ఆశిద్దాం. మీ వీడియో పైన మీ అభిప్రాయాలను కమెంట్ రూపంలో తెలియజేయండి.